అతి భారీ వర్షాల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి అన్నారు. ఆళ్లగడ్డ ప్రజా సమస్యలపై ఆయన ఆర్డీఓ కల్పనా కుమారికి వినతి పత్రం అందజేశారు. ఇటీవలే అప్పుల బాధతో రైతు చనిపోయిన కుటుంబానికి సైతం ఎంతవరకు ఆర్థిక సహాయం అందలేదని, అలాగే కుందు నది ఆనుకొని ఉన్న గ్రామాలలో పంట నష్టం జరిగిందని, వారికి కూడా ఎలాంటి సహాయం అందలేదని అన్నారు. ఇవే కాక గృహ నిర్మాణ కార్మికులు ఇసుక అందక గత 3 నెలలుగా తీవ్ర ఇబ్బందుల్లో కొన్ని కుటుంబాలు ఉన్నాయని, వాటిని పరిరక్షించాలని నంద్యాల ఆర్డీఓ కల్పనకి వినతి పత్రం అందజేశామన్నారు. సో ఆ పంట నష్టం ఇంతవరకు అధికారులు తిరుగుతున్నారే కానీ ప్రతి గ్రామంలో 2 నెలలుగా అయిపోయింది. ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వేశారు, పంపించారు గవర్నమెంట్కి, ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కొన్ని విలేజెస్లో ఏమో ఇంతవరకు పంట నష్టం కూడా చెక్ చేయలేదు. అదొకటి. అదేవిధంగా ఈ కుందు నది పొంగిపడడం వల్ల చాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న విలేజెస్, ఇప్పుడు విలవాడ మండలం అయితే దొన్నిపాడ మండలము, అదేవిధంగా చాలమల్లి మండలంలో కూడా చాలా గ్రామాల్లో ఈ వంక తెగి నీళ్లు రావడం వల్ల చాలా పంట పనులను నష్టపోతున్నారు. దీనికి ఒక పర్మనెంట్ ఇది కూడా రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఒక స్ట్రక్చర్ అనేది నదుల పక్కన ఉన్న విలేజెస్ అన్నిటికీ డ్యామేజ్ ఎక్కువైతుంది. సో పంట నష్టం అనేది ప్రకటించాలి. ఆళ్లగడ్డలో కూడా గత నెలలో సూసైడ్ చేసుకొని ఒక రైతు, కౌలు రైతు కూడా చనిపోవడం జరిగింది. అతనిది కూడా ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం ఇంతవరకు ప్రకటించింది లేదు అధికారం. సో దాని మీద ఒకటి, ఇసుక గత 3 నెలలు అవుతుంది మా ఆళ్లగడ్డలో. ఇంతవరకు ఇసుక అనేది అవైలబిలిటీ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని అడిగినా ఏదో అవినీతి జరిగింది, దానివల్ల ఇసుక ఆళ్లగడ్డకి బ్లాక్ చేశారు అనేదే వస్తుంది తప్ప, ఎందుకు ఇది దీని మీద చర్యలు తీసుకొని ఎందుకు మళ్ళీ దీన్ని మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేయలేకపోతున్నారు ఇసుక అవైలబిలిటీ అనేది? దీనివల్ల చాలా సఫర్ అవుతున్నారు పబ్లిక్ కూడా. తొందరగా దీని మీద చర్య తీసుకోవాలని మేడంను కోరడం జరిగింది.